नमस्ते अंडी ग्रीन कुक चैनल की स्वागत ने ब्रेकफास्ट कोत्त वेरैटी अडाई दोस तमिलनाडु वाल स्पेशल ब्रेकफास्ट कोत्त मेनू चेर्चुकुंदा दीनिकि कावाल्सिन पदार्थ चूडंडी ओक ग्लास बिय्यम अलागे ओक हाफ ग्लास शनगपप्पु ओक हाफ ग्लास पेसरपप्पु ओक हाफ ग्लास मेनपप्पु इवन्नी कूडा ओक गिन्नेलो पोसी अभी रेंडु मूडु सार्लु कडिगि నానా నిండా నీరు మునిగేటట్టు పోయండి. రెండు ఎండిమిర్చి కూడా వేసి 5 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, రెండు చిన్న అల్లం ముక్కలు, తర్వాత తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా నీరు పోసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత దోశ పిండిలా పల్చగా వచ్చేట్టుగా మరికొంత నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం కాగాక ఒక గరిట పిండి తీసుకొని దీన్ని పల్చగా స్ప్రెడ్ చేయండి. ఇది పల్చగా ఉంటేనే బాగుంటుందండి, మరీ మందంగా ఉంటే పప్పులు కదా హెవీగా అనిపిస్తుంది. తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేయండి. ఈ దోశని తిరగవేసి కొంచెంసేపు వేయించాలండి. మామూలు దోశలకైతే మనము తిరగవేసి వేయించాం కదా, దీనికి అటువైపు కూడా వేగాలన్నమాట, రెండో వైపు కూడా. ఈ విధంగానే మిగిలిన దోశలు కూడా వేసుకోండి. అయితే ఇది ఈ దోశలకి నేను ఒక గ్లాస్కి బియ్యానికి 3 రకాల పప్పులు కలిపానండి. హాఫ్ శనగపప్పు, హాఫ్ పెసరపప్పు, హాఫ్ మినపప్పు కదా. మామూలుగా అయితే హాఫ్ కందిపప్పు కూడా వేసుకుంటారండి కొందరు. అంటే నాకు కందిపప్పు కన్నా కూడా ఈ 3 రకాల కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఇది ఖచ్చితంగా ఇలాగే వేసుకోవాలని ఏం లేదండి. ఒక హాఫ్ గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పప్పులు అన్నీ సమానంగా కూడా వేసుకోవచ్చు. నేను బియ్యం కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మనకి పల్చగా టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి. ఈ విధంగా అన్ని దోశలు వేసుకోండి, రెండు వైపులా కాల్చుకోవాలి. దీని మీద వెన్న వేసుకుని కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ దోశలతో మనకి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి చట్నీ అన్నమాట. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనకి టమాటో పిక్కిల్ ఏమైనా ఉంటే కూడా రెండో పచ్చడి కింద వాడుకోవచ్చు. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, ఎందుకంటే అన్ని ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటిక్ వాళ్ళు, వెయిట్ లాస్ వాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసుకుని చూద్దామండి. ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, ఒక పావు కప్పు పుట్నాలు అంటాం కదా వేయించిన శనగపప్పు, అలాగే ఒక 4 వేయించిన పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. తర్వాత తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకోండి. తాలింపుకి చూడండి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని, రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇది తాలింపు రెడీ అయింది కదండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చళ్ళలోకి తాలింపు వేసుకోండి. తాలింపు వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. కడాయి దోశ రెడీ అయిపోయిందండి. ఇది కోకోనట్ చట్నీతో చాలా, కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది. దీనిలో అల్లం చట్నీ కానీ, టమాటో ఊరగాయ పచ్చడి కానీ, లేకపోతే మామూలు పచ్చడి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.